Mark my words, AI is far more dangerous than nukes. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు వింటే ఎందుకు అందరూ భయపడుతున్నారు? ఎలాన్ మస్క్ అంతటి వాళ్ళు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంతగా చెప్పుకొస్తున్నారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకు అంత ప్రమాదం చేసే అవకాశం ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఏఐ పేరు బాగా వినిపిస్తుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని తెలుగులో కృత్రిమ మీద అంటారు. ఇప్పటికే ఏఐ యాప్స్ అనేవి చాలా మంది వాడుతూనే ఉంటున్నారు. ఉదాహరణకి చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ స్టూడెంట్స్ లైఫ్ లో మేజర్ గా ఇంపార్టెంట్ గా నిలిచింది. ప్రతి విషయాన్ని ఈ చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఫీచర్ అనేది వాట్సాప్ లో కూడా ఈ మధ్య ఎనేబుల్ అయింది. పొద్దున్న లేచి మొబైల్ చూసుకుంటాం కదా, అయితే మనం ఫోన్ ఎలా ఓపెన్ చేస్తాం? బేసిక్ గా ఫింగర్ ప్రింట్ పెడతాం, లేదంటే ఫేస్ ఐడితో ఓపెన్ చేస్తాం. మనం జస్ట్ ఫింగర్ ప్రింటే కదా, జస్ట్ ఫేస్ ఐడియే కదా అనుకుంటాం, కానీ లోపల ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా? ఫోన్ తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న మొహాన్ని 3D లో చూస్తుంది. 1 సెకండ్లో మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు మన మొహం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన ఆల్గారిథమ్స్ పనిలోకి దిగి ఇంతకు ముందు మనం స్టార్టింగ్ ఇచ్చిన ఫేస్ ఐడి, ఇప్పుడు ఫేస్ ఐడి రెండింటిని మ్యాచ్ చేసుకుని ఒకటో కాదో అని చెక్ చేసి ఓపెన్ చేస్తుంది. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే. అయితే ఫోన్ తెరవగానే బేసిక్ గా మనం ఏం చేస్తాం? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదో ఒక యాప్ ఓపెన్ చేస్తాం. బేసిక్ గా మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ చాలా మంది ఫ్రెండ్స్ నో ఛానల్స్ నో ఫాలో అవుతూ ఉంటాం. అయితే ఫాలో అయిన ఫ్రెండ్స్ కానీ ఛానల్స్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తే అందరివి ఒకటేసారి చూపించదు. మనం రోజు దేనికైతే ఎక్కువ ఆసక్తి పడి చూస్తున్నామో అలాంటి వీడియోస్ ముందు సజెస్ట్ చేస్తుంది. అయితే అలా సజెస్ట్ చేయడానికి వెనక ఉన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ముందు మనం ఏం చేస్తాం? ఫోన్ ఓపెన్ చేసి గూగుల్కో క్రోమ్కో వెళ్ళి వెంటనే ఆ డౌట్ని సర్చ్ చేయగానే ఆన్సర్ వచ్చింది. అయితే ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే కాదు కదా గూగుల్ వాడేది, చాలామంది వాడుతూ ఉంటారు. అదే టైంకి నువ్వు అడిగిన సమాధానం అంత తక్కువ టైంలో నీకు కరెక్ట్గా చూపించడానికి వెనక ఉన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకవేళ క్రోమ్ వరకు వెళ్ళకపోయినా సిరినో అలెక్సానో గూగుల్ అసిస్టెంట్నో అడిగేయడం మనకు చాలా అలవాటైపోయింది. వాటి వెనక ఉన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జీపీఎస్ ఆన్ చేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా స్విగ్గీ కానీ జొమాటో కానీ ఊబర్ ఓలా ఇలా ఎన్నో వాటికి గూగుల్ మ్యాప్స్ అనేవి వాడుతూ ఉంటారు. దానిలో లైవ్ ట్రాఫిక్ కూడా కొన్నిసార్లు చూపిస్తూ ఉంటుంది. దాని వెనక ఉంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 100 మంది 100 రోజులు చేసే పని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో సులభంగా చేస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి ఎందుకు సెలబ్రిటీలు భయపడుతున్నారు? ఎలాన్ మస్క్ అంతటి వాళ్ళు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేంజర్ గా మారుతుందని చెప్తున్నారు? ప్రతి మనిషిలో మంచి చెడు ఉన్నట్టే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మంచి చెడు అనే రెండు కోణాలు ఉన్నాయి. దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఉద్యోగ నష్టం. 100 మంది 100 రోజులు చేసే పని ఒక్క రోజు చేయడం వల్ల మనకు చాలా లాభం ఉంది, దానికి నేను కాదనట్లేదు. అయితే ఆ 100 మంది నష్టపోతున్నారు, అందుకు ప్రాబ్లం. ప్రతి కంపెనీలోనూ ప్రతి చోట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్యుపై చేసేస్తే రేపొద్దున మనుషులకి ఏ జాబ్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా ప్రైవసీ ప్రాబ్లమ్స్. సపోజ్ నేను వాట్సాప్ లో మా ఫ్రెండ్ కి ఏదో మెసేజ్ పెట్టాను, ఆ మెసేజ్ ఒక్క మా ఫ్రెండ్ దగ్గర కాకుండా వాట్సాప్ స్టోరేజ్ లో కూడా స్టోర్ అయి ఉంటుంది. స్నాప్ చాట్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఆ ఫోటోల్లో ఎంతవరకు ప్రైవసీ ఉందో ఎంతవరకు సేఫ్టీ ఉందో మన ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఈ మధ్య రష్మిక గారి ఫేస్ మార్ఫింగ్ కూడా చేశారు. ఇలాగే పోతూ ఉంటే ప్రైవసీ సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. అయితే దీనివల్ల లాభాలు లేవా అంటే ఉన్నాయి, కానీ నష్టాలు కూడా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ హ్యాకింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల మనకెంత ఉపయోగం ఉందో హ్యాకర్స్ కూడా అంతే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు హ్యాకింగ్ చేయడానికి ఇంకా చాలా ఉపయోగపడుతుంది ఏఐ అనేది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి దీనివల్ల ఎక్కువ డబ్బు ఖర్చు కూడా అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ కొనాలన్నా లేదా వాటికి రిపేర్ చేయించాలన్నా చాలా వరకు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ప్రతి విషయానికి ఏఐ మీద ఆధారపడి చాట్ జీపీటీ లేదా ఇంకో చాట్ బోట్ను అడగడం వల్ల చాలా వరకు సమస్యలు వస్తాయి. రేపొద్దున సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళకి కష్టమైపోతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆలోచించే శక్తి, మాటలు, తెలివితేటలు ఇలా అన్ని తగ్గిపోతాయి. ఇలాగే కొనసాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల్ని రూల్ చేసే టైం వచ్చింది. అలా జరిగితే మనుషులు బానిసలుగా ఏఐ రాజులుగా ఉంటాయి. ఫైనల్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొత్తంగా వద్దు అని చెప్పట్లేదు. దీనివల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో అంతే అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.